नमस्ते वेलकम टू डेली फोकस एनदेल्लो मोडी सरकार देशा उद्धरी देश आर्थिक प्रगति एक्कपोई अधिकारिक गणांकाले केन्द्र प्रभुत्व वैफल्याल एूपतनाई का नविपोरगाकेमी सिग्गुन देश प्रधान आर्थिक सलहदार मोडी सरकार बड़ा कीर्ति दिवालातीस देश कल्लुटे कनबड़ना असत्य प्रचार तो डंबाचार प्रगल पलकत गत एनदे सबसीडी तग्गी प्रजल पै पन्न भारम केन्द्र प्रकट गणांकाले चबूतनाई मोदी सरकार वैफल्यं मरोसारी कళ్ళ ముందే కనబడింది కానీ గణాంకాలు తిరోగమనంలో ఉంటే ప్రగతి మాత్రం పురోగమనంలో ఉందని అసత్య ప్రచారం చేస్తున్నది బీజేపీ సర్కార్ నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా దేశ ప్రధాన ఆర్థిక సలహాదారే స్వయంగా మోదీ సర్కార్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు 2022-23 రెండవ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని కేంద్రం ఇటీవలే విడుదల చేసింది ఇందులో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% గా ఉందని తెలిపింది నానాటికి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నట్టు గణాంకాలు చెబుతుంటే ఆర్థిక సలహాదారు మాత్రం మోడీ సర్కార్ పనితీరును ప్రశంసించారు ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 7% పెరుగుతుందని ఇది మోడీ సర్కార్ విజయమని కూడా జోసెన్ చెప్పడం హాస్యాస్పదం కేంద్రం విడుదల చేసిన నివేదికలోని గణాంకాలే మోడీ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీవీఏ పెరుగుదల 5.6% గా ఉండగా జీడీపీ పెరుగుదల 6.3% గా ఉంది అంటే ప్రజలకు ఇచ్చే సబ్సిడీల కంటే ప్రభుత్వం 0.7% ఎక్కువగా పన్నులు వసూలు చేసింది ఒకవైపు కోవిడ్ తర్వాత ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే మోడీ సర్కార్ మాత్రం పన్నుల భారం పెంచడంతో పాటు సబ్సిడీలను తగ్గించింది 2014-17 మధ్య కాలంలో సబ్సిడీల కంటే 1.5% ఎక్కువగా పన్నులు పెరిగాయి మొత్తంగా 2014 నుంచి 2020 మధ్య కాలంలో జీడీపీ జీవీఏలు 12% మేర పడిపోయాయి అంటే నోట్ల రద్దు లోపభూయిష్ట జీఎస్టీ అమలు వంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కోవిడ్ కు ముందే దేశ ఆర్థిక వృద్ధి పడిపోయింది ఇక కోవిడ్ ప్రభావిత ఆర్థిక సంవత్సరాలను గమనిస్తే 2020 నుంచి 2023 మధ్య కాలంలో జీడీపీ జీవీఏ పెరుగుదల 7.6% గా నమోదైంది అంటే మోడీ సర్కార్ కోవిడ్ పాండమిక్ సమయంలో గొప్పలు చెప్పిన ఉద్దీపన పథకాలన్నీ వట్టి బూటకమే అనేందుకు ఇది నిదర్శనం కోవిడ్ అనంతరం దేశంలో ట్యాక్స్ ఎంత వసూలైందో సబ్సిడీ కూడా అంతే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఉత్పత్తి రంగం -4.3% గా ఉంది 2014-17లో ఉత్పత్తి పెరుగుదల 31.3% ఉండగా అది 2017-20 మధ్య కాలంలో 10.6% పడిపోయింది అంటే కోవిడ్ కు ముందే ఉత్పాదక రంగం 20.7% పడిపోవడం మోదీ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నది మేక్ ఇన్ ఇండియా పేరుతో కేంద్రం ప్రారంభించిన పథకం పూర్తిగా విఫలమైంది ఉత్పత్తి రంగం కృశించిపోవడం వల్ల ఉద్యోగ కల్పన జరగకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి డిమోనిటైజేషన్ తర్వాత 2016-18 మధ్య కాలంలో సుమారు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు దేశంలో నిరుద్యోగం 6.1% చేరుకోవడం గత 45 ఏళ్లలో ఇదే అత్యధికం కోవిడ్ తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది 2022 అక్టోబర్లో వెలువడిన సీఎంఐఈ డేటా ప్రకారం దేశంలో నిరుద్యోగం 8.1% ఉంది 2011తో పోలిస్తే 2022 నాటికి దేశంలో నిరుద్యోగం 300% పెరిగిందంటే దేశం ఎంతటి ప్రమాదపు అంచులకు చేరిందో అర్థం చేసుకోవచ్చు దేశ ప్రజల కొనుగోలు శక్తితో పాటు పొదుపు శక్తి కూడా గణనీయంగా పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి గృహ సముదాయాల పొదుపు రేటు 5 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుందని మింట్ పత్రిక నివేదికలో తెలియజేసింది పొదుపు రేటు 2021 మార్చి నాటికి 15.9% ఉంటే
2022 మార్చి కి 10.8% తగ్గిపోయిందని తెలిపింది. ద్రవ్యోల్బణం జీతాల పెరుగుదల తగినంత లేకపోవడమే ఇందుకు కారణమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ సముదాయ అవసరాలు వస్తు సేవలకు చేసే ఖర్చు జీఎఫ్సీ కూడా గణనీయంగా పడిపోయింది. 2014-17 లో 22.8% గా ఉన్న జీఎఫ్సీ పెరుగుదల 2020-23 నాటికి -19.7 గా నమోదైంది. అంటే మోడీ సర్కార్ పెట్టే ఖర్చు 19.3% తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కోవిడ్ కాలంలో ప్రభుత్వం తక్కువగా నిధులు ఖర్చు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మౌలిక వసతులు ఆస్తుల పెంపుదలకు ఉద్దేశించిన ప్రభుత్వ పెట్టుబడులను జీఎఫ్సీఎఫ్ అంటారు. 2014-17 లో జీఎఫ్సీఎఫ్ పెరుగుదల 17.2% ఉంది. 2020-23 లో జీఎఫ్సీఎఫ్ పెరుగుదల 20.8% ఉంది. ఈ పెరుగుదల ఆశాజనకంగా ఉన్నా ఆర్థిక చక్రాన్ని గాడిలో పెట్టేంతగా లేదు. కోవిడ్ ఉద్దీపన, ప్రధానమంత్రి గతిశక్తి ఇవన్నీ వట్టి డబ్బాచారాలే అని జీఎఫ్సీఎఫ్ పెరుగుదల స్పష్టం చేస్తున్నది. మోదీ సర్కార్ గత 8 ఏళ్లలో చేసిన 100 లక్షల కోట్ల అప్పు చేయటం గమనించదగ్గ విషయం. కానీ రాష్ట్రాల విషయానికొస్తే ఎఫ్ఆర్బిఎం పరిధిలో అప్పులకు కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్నాయి. అభివృద్ధి నేను చెయ్యను, మీరు చెయ్యొద్దు అన్నట్టుగా ఉంది మోదీ సర్కార్ తీరు. అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కుంటుపడేలా విపరీత చర్యలకు పాల్పడుతున్నది మోదీ ప్రభుత్వం. రాష్ట్రాల ఎఫ్ఆర్బిఎం నిధుల్లో కోతలు విధించడంపై కేంద్రం తీరును ఆర్థికవేత్తలు సైతం తప్పుబడుతున్నారు. ఏ రంగంలో గణాంకాలు చూసుకున్నా గత 8 ఏళ్లలో మోదీ సర్కార్ ఘోర వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు హిజాబ్, పాకిస్తాన్, చైనా అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నది. డంబాచారపు ప్రగల్భాలు సత్యదూరపు మాటలతో ప్రభుత్వాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలాగా మార్చేసింది.